నేడు తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మరి కేసీఆర్ చిత్రంగానే పసుపుల మక్కలు భక్తజులు సాగుదేయడం జరిగింది. ఉత్తమక్కలు బంద్ చేసి మరి ముఖ్యమంత్రి మారని గౌరవించి మేము ఈరోజు సోయ పంటని పసుపులు అంతర్ పంటగా సాగు చేయడం జరిగింది. మరి మక్క పంట దాదాపు మూడు పోయినాము ఇటువంటి పోతున్నట్టు ఉంది. మరి ఈ రెండు మూడు రోజుల లోపలనే సోయ కొనుగోలు కేంద్రాలు మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పడినట్టయితే రైతులు వస్తారు మట్టి పట్టగలుగుతారు. లేనట్టయితే దళారి వ్యవస్థ కాస్మం కూర్చున్నది. ఎంత తక్కువ ధర చెప్తారు తక్కువ ధరల తీసుకోపోయే రైతులు ముందే పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎటువంటి సంకోచించకుండా ఒకటి రెండు రోజుల లోపల కాజేస్తే మన రైతులకు నిదారణ పాలకుండా రైతు కొనగలుగుతా రైతు బతకగలుగుతాడు. ఇది తెలంగాణ ఉభయ జిల్లా తెలంగాణ ఉద్యమ సమితి.